टीआरएस प्रभुत्वं मरिंत पारदर्शकता एलक्षन्स निर्वहिंचिनट्लयिते तप्पकुंडा भारतीय जनता पार्टी मेयर स्थानानि संपादिंचुकुंदी। ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఆధార బాధారగా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేకుండా ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళింది। కనీసం ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది। మీకు తెలుసు హైదరాబాద్ లో హోర్డింగ్స్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీకే ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒక్క హోర్డింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రకంగా వ్యవహరించిందో మనకందరికీ తెలుసు। అదే విధంగా అనేక రకాల తప్పుడు ప్రచారం విష ప్రచారం చేయడం జరిగింది। నేను ఈ సందర్భంగా భారత జనతా పార్టీ కార్యకర్తలకు ఈ ఫలితాల సందర్భంగా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాము। పోలింగ్ రోజు పోలింగ్ ముందు రెండోల ముందు ఏ రకంగా డబ్బులు వందల కోట్ల రూపాయలు ఓటర్స్ పంపిని చేస్తా ఉంటే మధ్యం పంపిని చేస్తా ఉంటే అడుగడుగున మీరే కవర్ చేశారు చాలా టీవీలలో అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నము వీరోచితమైనటువంటి పోరాటము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని బస్తీలలో అన్ని డివిజన్లలో ఏ రకంగా నిర్వహించారో మనం చూడడం జరిగింది। ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రోజు మీకు అందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ 99 సీట్ల నుంచి 54 సీట్లకు బలాన్ని పడిపోయింది। 54 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రావాల్సింది। 45 సీట్లు టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది। కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ప్రజా ఆదరణ కోల్పోతుందో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్ చూశాము। ఈ రోజు వచ్చినటువంటి జిహెచ్ఎంసి ఫలితాలను చూస్తా ఉన్నాము। టిఆర్ఎస్ పార్టీ కోల్పోతా ఉంది బలాన్ని, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలపడతా ఉంది, ఎంఐఎం పార్టీ కూడా బలాన్ని కోల్పోవడం జరిగింది। ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే 4 స్థానాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ మరి 40 స్థానాలకు మించి అంటే ఇంకా తుది ట్యాలీ జరగాలి, ఇంకా టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ బీజేపీ గెలిచినాక కూడా చాలా సీట్లలో ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి డిక్లేర్ కాకుండా సర్టిఫికెట్ ఇవ్వకుండా మేము మధ్యాహ్నం నుంచి అదే చేస్తా ఉన్నాం। అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా చిరసావించేటువంటి పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి లేదు। పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఒక్కొక్క సీటు దగ్గర ఆపుతా ఉన్నారు, అనేక సార్లు రీకౌంటింగ్ పేరుతోటి ఇబ్బంది పెడతా ఉన్నారు, మజ్లిస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు ఈరోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క ఆదరణ కోల్పోయారు। అనేక రకాల ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం, ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, అనేక రకాల ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా హైదరాబాద్ ప్రజలు విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని మరి 50 సీట్ల వరకు కూడా ఒక 2 సీట్లు అడ్డుకోవచ్చు 50 సీట్ల వరకు కూడా ఈరోజు ఆదరించడం జరిగింది। ఇది మేము ఎందుకంటే బీజేపీగా గతంలో ఒకసారి 15 సీట్లు, ఒకసారి 12 సీట్లు, గత ఎలక్షన్స్లో 4 సీట్లు,
నేను సంపాదించుకోవడం జరిగింది. గత ఎలక్షన్స్ లో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం. ఈసారి స్వతంత్రంగా మేము పోటీ చేయడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాం, సీట్ల శాతాన్ని పెంచుకున్నాం. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనేటువంటి ఏదైతే ప్రజలు కోరిక ఉందో, ప్రజల ఆకాంక్ష ఉందో, ఆకాంక్షకు ఒక మినీ హైదరాబాద్ ఏదైతే ఉన్నది, ఇది ఒక మినీ ఇండియాగా, మినీ తెలంగాణగా ఇది ప్రతిబింబించు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యావంతులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉంటారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావి వర్గం ఇక్కడ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి సంకేతం ఈరోజు ఎలక్షన్స్ లో ఇచ్చారో అది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి మరి ఒక మైలురాయిగా మేము భావిస్తూ ఉన్నాము. మేము ఈ సందర్భంగా జాతీయ పార్టీ నాయకత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు కుటుంబ పాలన ఎదుర్కోవడం కోసం, ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం మాకేదైతే ధైర్యాన్నిచ్చి అండదండాలుగా ఉండి మాకు మీరు ముందు కదలండి, మీకు అండగా జాతీయ పార్టీ ఉంటుందని చెప్పి జాతీయ నాయకత్వం అంతా కూడా మాకు అండగా నిలబడి ప్రతి అడుగడుగున మా రాష్ట్ర పార్టీకి కావలసినటువంటి అన్ని రకాల సలహాలు ఇచ్చి అన్ని రకాల సూచనలు ఇచ్చి ముందుకు నడిపించినటువంటి జాతీయ పార్టీకి, తెలంగాణ సంబంధించినటువంటి మేధావి వర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోటైతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించారో, ఆకాంక్షలను పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మరి పూర్తి స్థాయిలో ముందుంటుంది. మీకు తెలుసు, ఇక్కడ ఆంధ్రకు సంబంధించినటువంటి, రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా సోషల్ మీడియా ద్వారా అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడి పేరు మీద అనేక రకాల తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేసి మన దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటో, ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకటైనటువంటి భావజాలంతో ఉండేటువంటి పార్టీ కాబట్టి ఈరోజు అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించి మై సభి అలగ్ అలగ్ ప్రాంతం సే జో హైదరాబాద్ మే జిహెచ్ఎంస్ మే రైతే హే, వో గుజరాత్ కా హో, రాజస్థాన్ కా హో, బిహార్ కా హో, కన్నడా కా హో, మరాఠీ హో, తమిళ హో, సభి అలగ్ అలగ్ ప్రాంతం కే జో లోగ్ రైతే హే, మై భారతీయ జనతా పార్టీ తెలంగాణ కే శాఖ ద్వారా సభి లోగం కు మై ధన్యవాద్ దేతా హూ జో ఆశీర్వాద్ దియా హే. అదేవిధంగా ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్స్ కూడా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఆ ఓటర్స్ భారతీయ జనతా పార్టీ వెన్నుదొరగా ఉండి మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ మేమందరము ఈ ఫలితాలు పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సింది, ఇంకా కొంత అరపర ఉన్నాయి, అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కూర్చొని వచ్చేటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీలో ఏ రకమైనటువంటి మరి స్ట్రాటజీ, ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలనే విషయంలో కూడా నిర్ణయిస్తాము. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ విజయము భారతీయ జనతా పార్టీ ఒక్కరికి మాత్రమే విజయం వచ్చింది, మిగతా అన్ని పార్టీలకు హైదరాబాద్ ప్రజలు ఈరోజు అడ్డుకట్ట వేశారు. వాళ్ళ అన్యాయాలకు అక్రమాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు అడ్డుకట్ట వేశారు. ఆదరించింది ఒక్క భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఎంత దుర్వినియోగం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హైదరాబాద్ ప్రజలు అండగా నిలబడింది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు హైదరాబాద్ అభివృద్ధి కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అండగా నిలబడతాము. ఎన్నికలతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా మేము తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాము. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో
మరింత ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేటువంటి కార్యక్రమాన్ని మరింత కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తూ మరి ప్రత్యేకంగా ఏ రాత్రి అనకుండా ఏ పగల అనకుండా మరి మీడియా కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడేటువంటి ప్రతి ఒక్క మీడియా మిత్రునికి మేనేజ్‌మెంట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ ఎక్కడ పిలిస్తే అక్కడ ఏ రాత్రి పిలిస్తే అక్కడ ఇంత దూరమైన వర్షాలు ఉన్నా ఎండ ఉన్నా కూడా లెక్క చేయకుండా మీరందరూ కూడా అండగా నిలబడ్డారు మీ అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ లేదు మీరు లోపల ఉండేటువంటి సబ్మిటర్స్ కానీ ఇన్పుటర్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.